నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ విశాఖను పర్యాటక ఖిల్లాగా అభివృద్ధి చేస్తాం మహాబౌద్ధ స్థూపం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి కొనసాగుతున్న అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసి ఉక్కు దీక్షలు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ టియుసి టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో మూతపడ్డ జీవీఎంసీ దుకాణాలు పరిశీలించిన ఫైవ్ మెన్ కమిటీ నడుపూరు సంకటమోచన గణపతి ఆలయాన్ని దర్శించిన మేయర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ప్రత్యేక పూజలు ట్రూ అప్ విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి సిపిఎం డిమాండ్ ఇక వార్తల వివరాలు చూద్దాం నవ్యాంధ్రలో ప్రముఖ నగరంగా విరాజిల్లుతున్న విశాఖను పర్యాటక ఖిల్లాగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు తొట్లకొండపై పునర్నిర్మించిన మహాబౌద్ధ స్థూపాన్ని ఆయన ప్రారంభించారు తొట్లకొండపై 1.20 కోట్లతో పునరుద్ధరించిన మహాబౌద్ధ స్థూపాన్ని ఎమ్యూనిటీ సెంటర్ను జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మలతో కలిసి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చారిత్రక కట్టడాలు తొట్లకొండ బావికొండ పావురాల కొండలతో పాటు సహజ సిద్ధ ఎర్రమట్టి దిబ్బలను దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన తొట్లకొండను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు ప్రజల సందర్శనార్థం త్వరలో తొట్లకొండపైకి ఉదయం సాయంత్రం వేళల్లో బస్సు సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు సీఎం ఆదేశాల మేరకు త్వరలో విశాఖపట్నం తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో స్టార్ హోటళ్లను నిర్మిస్తామని అలాగే దసరా నుంచి కొత్త టూరిజం పాలసీని అమలు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ కమిషనర్ వెంకటరమణారెడ్డి బౌద్ధ సన్యాసి వెన్ దమ్మానంద అంతేజీ రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి సురేష్ తదితరులు పాల్గొన్నారు చాలా అతి పవిత్రమైన స్థలం బౌద్ధ సన్యాసులకి బుద్ధిస్ట్ మాంక్స్ వాళ్ళు ఈవెన్ వేరే దేశాల నుంచి కూడా చుట్టుపక్కల ఉండే థాయిలాండ్ కానీ బర్మా కానీ మరి ఇండోనేషియా నుంచి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి మరి వారు ధ్యానం చేసుకుని వెళ్ళినటువంటి ప్రదేశం పునీతమైన ప్రదేశం మరి ఈ రోజున అలాంటి ప్రదేశంలో 1.20 కోట్లతోటి ఒక కమ్యూనిటీ సెంటర్ ఒకటి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున రెండోది ఉడావారి సహకారంతో మొన్న మాంక్ అది పడిపోయింది ఆ స్థూపం బౌద్ధ స్థూపం మహాబౌద్ధ స్థూపం ఇది తుఫానికి దాన్ని మరి 40 లక్షల రూపాయలతో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఇది మనకు చరిత్ర ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఇది కానీ ఎర్రమట్టి దెబ్బలు కానీ పోరాల కొండ కానీ తొట్లకొండ ఇలా ఎంతో హెరిటేజ్ సైట్స్ ఇక్కడ ఉన్నాయి విశాఖపట్నంలో ముఖ్యంగా భీమిలి దుర్గం అది మన అందరూ అదృష్టం ఒక పక్కనేమో అందమైన సముద్ర తీర ప్రాంతం ఇంకో పక్కనేమో అందమైన కొండలు ఇంకో పక్కనేమో హెరిటేజ్ స్థలాలు మరి వీటిల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సో తప్పనిసరిగా మరి రెండు కూడా టూరిజము ఆర్కియాలజీ రెండు కూడా నా డిపార్ట్మెంట్సే కాబట్టి ఎక్కువ మంది దేశీయ విదేశీ పర్యాటకులని ఆకర్షించడానికి ఈ ఉన్నటువంటి ప్రదేశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఎర్రమట్టి దెబ్బలు కానీ తొట్లకొండ కానీ మరి మా డిపార్ట్మెంట్ కానీ లేకపోతే జీవీఎంసీ వారి సహకారం కానీ ఉడావారి సహకారంతో కానీ నిధులు తీసుకొచ్చి నేను చూస్తున్నాను ఫ్రైడే సాటర్డే సండే ఆర్కే బీచ్ అలాగే ఫిల్అప్ అయిపోతున్నాం లక్ష మంది తోటి ఆర్కే బీచ్ కాకుండా దిష్కొండ దగ్గర నుంచి భీములు వరకే ఒక 50-60 వేల మంది వస్తున్నారు ప్రతిరోజు పర్యాటకులు మరి వారికి ఒక బీచ్తో పాటు ఈ ప్రదేశాలు హెరిటేజ్ ప్రదేశాలు కూడా మనం ఎమ్యూనిటీస్ అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి మరి దాని ద్వారా ఒక పక్కనేమో రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది ఇంకో పక్కన వచ్చిన పర్యాటకులకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే విశాఖపట్నం కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మనకు విశాఖపట్నం మన ఒక్క రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలను తెలంగాణ కానీ ఒరిస్సా మరి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తారు పర్యాటకులు ముఖ్యంగా ఈ 4 నెలలు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ 4 నెలలతో పాటు జనవరి ఫిబ్రవరి కూడా ఈ 5-6 నెలలు మంచి సీజన్ ఇది సో ఒక పక్కనేమో విశాఖలో ఉన్నటువంటి ఈ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయటం ఇంకో పక్కనేమో మన అరకు లంబసింగి ఇవి కూడా అభివృద్ధి చేయటం అంటే ఎవరైనా ఫ్యామిలీతోటి విశాఖపట్నం వస్తే ఫ్రైడే వీకెండ్ సాటర్డే సండే 3 రోజులు ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు ఉంది వాళ్ళు ఆనందంగా గడిపి వెళ్ళటానికి మరి
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందులో భాగంగా విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 166వ రోజు కొనసాగాయి. శిబిరానికి వైఎస్ఆర్టీయూసీ సంఘీభావం తెలిపింది. ప్రజల రక్త మాంసాలతో నిర్మించుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు తెగనమ్మాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని వైఎస్ఆర్టీయూసీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, షేక్ ఖాదర్ బాబాలో ఆవేదన వ్యక్తం చేశారు. జాతి హక్కైన విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎంతటి త్యాగాలకైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ పార్క్ లో ఉక్కు సంకల్పంతో కొనసాగిస్తున్న దీక్షలు 166వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి వైఎస్ఆర్టీయూసీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ఖాదర్ బాబాలు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే హక్కు మోడీ సర్కార్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా విశాఖపట్నం అధ్యక్షులు బద్రీనాథ్ గారి పిలుపు మేరకు కేజీహెచ్ మెడికల్ హెల్త్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంయుక్తంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా మేము ఈరోజు ఇక్కడ ధర్నాను నిర్వహిస్తున్నాం. ఒకరోజు నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి, మోడీ విధి విధానాల వల్ల ఈరోజు రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది. ఈ యొక్క ప్రైవేటీకరణకు మేము పూర్తిగా వ్యతిరేకం. ఈరోజు స్టీల్ ప్లాంటు, రేపు పొద్దున్న అన్ని వ్యవస్థలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేసుకొస్తూ ఉన్నారు. ఉద్యోగులందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మేమందరం దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. కార్మిక లోకం, కర్షక లోకం అంతా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, నిరంకుశ పాలన కూడా ఒకటే ఒకటిగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, ఈ విధంగా ప్రతి రోడ్డు రవాణా ప్రతిదాన్ని కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోయి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మాకు అర్థమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సపరేట్గా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తున్న వేళ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నంకి అత్యంత విలువైన భూములు, విలువైన ఆస్తులు, విలువైన వనరులు ఉన్నాయి. ఎంతోమంది, ఎన్నో వేల మంది కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని లక్షల మంది స్టీల్ ప్లాంట్ మీద బతుకుతూ ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా రోడ్డును పడేసే ప్రయత్నం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసుకొస్తూ ఉంది. దాన్ని మేము నిరంకుశంగా, అటువంటి నిరంకుశ పాలనను, నిరంకుశ వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాస్తున్నారు. మేము స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం రన్ చేస్తుందని దాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ ఇంకా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి మేము మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంతోమంది త్యాగాల మీద ఏర్పడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు అయినటువంటి ప్రధానమంత్రి గారు, మోడీ గారు అయినటువంటి ఈయన ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, కేజీహెచ్ విభాగం, మెడికల్ విభాగం, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విభాగం తరఫున స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో 900 దుకాణాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 389 దుకాణాలు మూతపడ్డాయి. మూడేళ్ల లీజ్ కాలం దాటడం, అద్దె బకాయిలు ఉండడంతో కమిషనర్ సృజన ఆదేశాల మేరకు అధికారులు వీటిని సీజ్ చేశారు. అందులో భాగంగా మూతపడ్డ టీఆర్ఆర్ కాంప్లెక్స్ దుకాణాలను జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు ఏర్పాటు చేసిన 5 సభ్యుల అఖిలపక్ష కమిటీ పరిశీలించింది. వ్యాపారులతో చర్చించి వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లీజ్ కాలం దాటడం, అద్దె బకాయిలు ఉండడంతో కొన్ని దుకాణాలను సీజ్ చేసినట్లు చెప్పారు. 5 సభ్యుల అఖిలపక్ష కమిటీ నేరుగా వ్యాపారుల సాధక బాధకాలను తెలుసుకుని నివేదిక అందజేస్తామని తెలిపారు. టీడీపీ ఫ్లోర్ లీడర్, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు తీరా శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికారులకు అవగాహన లేక వ్యాపారులతో కనీసం సంప్రదించకుండా పేరున్న టీఎస్ఆర్ కాంప్లెక్స్లో దుకాణాలను మూసివేయడం బాధాకరమన్నారు. జీవీఎంసీ ఆదాయానికి గండి పడకుండా వ్యాపారులకు నష్టం కలగని విధంగా దుకాణాలను లీజుదారులకు అప్పగించేలా తమ ఫైవ్ మెన్ కమిటీ సంధానకర్తగా వ్యవహరిస్తుందని తెలిపారు.
ఏవైతే నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన షాపులు ఉన్నాయో చాలా మందికి బకాయిలు ఉన్నాయి అని చెప్పి లేదా లీజులు కంటిన్యూ అవ్వలేదన్న ఉద్దేశంతో మన అందరికీ కూడా సీజ్ చేయడం జరిగింది మరి దాని మీద గౌరవ మంత్రి వైల్ ఇన్చార్జ్ కన్నబాబు గారు మరి ఒక కమిటీ ఐదుగురితో కమిటీ వేయడం జరిగింది మరి దాని మీద మేము మొత్తం అందరం కూడా నేను గాని టీడీపీ ఫ్లోర్ లీడర్ పిల్లా శ్రీనివాస్ గారు గాని అలాగే సిపిఐ ఫ్లోర్ లీడర్ మరి గంగారాం గారు అలాగే ముల్లిలక్ష్మి గారు మళ్ళీ ఉమ్మందేవుడి గారు స్టాండింగ్ కమిటీ అందరూ కూడా కమిటీ చేసి మరి అఫీషియల్ సమక్షంలో రావడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ చూసి దీని మీద కమిటీ నిర్ణయం తీసుకుంటదని చెప్పి తెలియజేసుకుంటా ప్రధానంగా నేను చిన్నప్పటి నుంచి టీఆర్ఆర్ కాంప్లెక్స్ అంటే ఒక పేరున్న కాంప్లెక్స్ ఇటువంటిది కార్పొరేషన్ కొండం ఒక గర్వంగా చూసుకునే పరిస్థితిలో గతంలో ఉండేది దీన్ని ఆఫీసర్లు ఒక అవగాహన లేక ఒక పాలసీని డిసైడ్ చేస్తాడు షాపింగ్ వాళ్ళకి చెప్పకో ఇబ్బంది పెట్టి ఈవేళ తీసుకునే నిర్ణయాలు అయితే తప్పని నేను ఖండిస్తున్నాను ఎందుకంటే సడన్గా ఒక పిలిచి ఒకసారి మాట్లాడుకుంటా తాళాలు వేయడమైనది దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఇది పెద్దల దృష్టికి వెళ్ళడం దీని మీద మినిస్టర్లు కూడా కమిటీ వేసి ఇవాళ కమిటీ అందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం ఏదున్నది రెంట్లు కట్టకపోతే కట్టించవచ్చు దాని మీద ఏమైనా డిమాండ్ ఉంటే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి చేయకుండా రెండు నెలలు అయింది తాళాలు వేసి మధ్యలో అద్దెలు ఇవ్వలేదని సడన్గా తాళాలు నైట్ నైట్ మీద నుంచి ఒకైతే కార్పొరేషన్ ఆఫీసర్స్ అందరూ తప్పు చేశారు ఈ తప్పుని సరిదిద్దునందుకు కమిటీ కూడా కూర్చొని ఆఫీసర్తో డిస్కస్ చేసి దీన్ని తొందరగా నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు కార్పొరేషన్ ఆదాయం కూడా గండి కొట్టకూడదు ఎందుకంటే ఇంత మంచి కాంప్లెక్స్ ఇది ఎలా వచ్చిందంటే కింద ఫ్లోర్ తప్ప మీద ఫ్లోర్కి ఎక్కితే భయపడి విధానంలో ఈ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి వేళ విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఆఫీసర్ల పాలన వెళ్ళింది ఈ పాలనలో ఏ విధంగా అభివృద్ధి చేశారంటే అభివృద్ధి లేదు అభివృద్ధిని పక్కన పెట్టారు వ్యాపారస్తులు కూడా ఏది చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం దీన్ని ఇమీడియట్గా ఏదైతే ఆల్ పార్టీ కమిటీ ఉందో ఏదైతే మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా చర్య తీసుకున్నారో దీని మీద మంచి నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి కానీ ఆఫీసర్లు కానీ ఒక మధ్యవర్తిగా రెండు రోజుల్లో క్లియరెన్స్ చేసి గాజువాక నడుపూర్లో గల సంకటమోచన గణపతి ఆలయాన్ని మేయర్ గొలగాని హరివెంకటకుమారి దర్శించుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు మంత్రి నరసింహమూర్తి మేయర్కు ఘనంగా స్వాగతం పలికారు మహాగణపతిగా స్వామి భక్తులకు దర్శనమిచ్చారు దర్శనం అనంతరం మేయర్ మాట్లాడుతూ నడుపూరికి రావడం చాలా ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్లో ఏకైక దేవాలయం ఈ సంకటమోచన గణపతి ఆలయమని పేర్కొన్నారు స్వామివారి ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలని ఈ ప్రాంతంలో ఉన్న నిర్వాసితులందరికీ ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించారు త్వరలోనే 98 మంది కార్పొరేటర్లతో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఇక్కడ వారి గోడు తెలియజేస్తామని తెలిపారు కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్ శంకర నారాయణ పాల్గొన్నారు వినాయకుని గుడికి ఆహ్వానించారు చాలా సంతోషం ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా ఏదైతే వైజాగ్ లో మాకు సంపద వినాయక టెంపుల్ ఎంత ప్రసిద్ధిగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా అంతే విధంగా చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు కూడా చాలా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కరోనా నుంచి బయటపడే దీంట్లో అందరూ పూజ చేయాలని సమూహంగా తెలియజేసుకుంటూ నేను స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నేను ఫస్టే తీర్మానం చేశాను అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు ఈ విషయమై మేము ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్టీల్ ప్లాంట్ వాళ్ళందరితో పాటు 98 కార్పొరేటర్స్తో నేను కూడా ఉంటుండి తెలియజేస్తానని తెలియజేసుకుంటూ మరి విశాఖ నగరాభివృద్ధి కృత కావాలని సందర్భంగా కోరుకుంటూ ఆమెను ఒక నిమిషం సరే ఈ గుడి ఏంటంటే ఇది సంకటమోచన గణపతి దేవాలయం అనేది ఈ పెదగండేడు పునరావాస కేంద్రం నడుపూరు గ్రామంలో మరి ప్రతిష్ఠించడం జరిగింది ఏదైతే చిత్తూరు జరుగుతున్నటువంటి కాంతిపూర్వం తర్వాత ఈ సంక్రమణ గణపతి దేవాలయం అనేది మరి గంజి కామాక్షి చేస్తూ
ఇందు భాషలో ఏ విధంగా అయితే విద్యాభ్యాసం చేస్తుంటారో ఇక్కడ కూడా విద్యాభ్యాసం చేసే కార్యక్రమం అనేది కొనసాగుతుంది. కేవలం ఈ ప్రాంతం నుంచి కాకుండా నగరం నుంచి జిల్లా నుంచి ఇతర ప్రాంతాల నుంచి అందరూ అందరూ మరి ఆ యొక్క భగవంతుడికి ఆశీస్సులు తీసుకుంటారు. వాహనాలు పూజలు కానీ ఇట్లాంటి చేయడమే కాకుండా ఈ యొక్క గుడికి ఆకర్షితులయ్యి అందరూ ముందుకు వచ్చి ఈ ఆలయ అభివృద్ధికి సహకరించడమే కాకుండా ఈ యొక్క సంకీర్తనలు కోలాటాలు పాటలు పాడేటువంటి మహిళలు సహా ఎటువంటిది ఆశించకుండా పురోహితులను చాలామంది వచ్చి ఇక్కడ పూజలు అనేది చేయడం ప్రత్యేకత. మరి ఈ సందర్భంగా విశేషం మీకు అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా బతు కృషి కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా మేడం గారు చేస్తున్నటువంటి పని కూడా ఆ విధంగా అందరిని కనుక్కొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీన వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం అనేది కూడా అనే భేదాభిప్రాయం లేకుండా ఈ విశాఖ అనేది అంతర్జాతీయ సిపిఎం గాజువాక డివిజన్ ఆటోనగర్ సబ్స్టేషన్ కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించింది. చీఫ్ ఇంజనీర్కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి సుబ్బారావు, సిపిఎం గాజువాక జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబులు మాట్లాడారు. గృహాలకు 3 కేటగిరీల విద్యుత్ విధానం రద్దు చేయాలని, 2014 నుంచి 2019 వరకు అదనపు విద్యుత్ ఛార్జీల పేరుతో అక్రమ వసూళ్లు ఉపసంహరించుకోవాలని, ప్రజలపై 3,669 కోట్ల రూపాయల విద్యుత్ భారం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చనిపోతే కానీ చంద్రబాబు గారు రోజు పూర్తి నానా. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కొత్త జీవో సరిగ్గా అదే తేదీకైనా వీరికి జీవో పాస్ చేయడం జరిగింది. అంటే ప్రజల కానీ మళ్ళీ పోరాడితే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితి నేను కొనసాగుతా చెప్పి హెచ్చరించడమా? లేదు ఏమిటి ఆ ఆంతర్యం ఏమిటి? బషీర్బాగ్లో కాల్పు చనిపోయిన రోజునే జీవో ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది ఇంకంతకంత దుర్మార్గం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో మనం ప్రతి నెల కరెంటు కాల్చాం, ప్రభుత్వ వారి ఉత్తర్వుల ప్రకారం మనం డబ్బులు చెల్లించాం, లేకపోతే ఫీజులు పీకేసేస్తారు. కాబట్టి తిన్నా తినకపోయినా పేదవాడైనా ధనికుడైనా పెట్రోల్ మన కరెంటు ఛార్జీలు కడుతూనే వచ్చాం. ఇప్పుడు ఏంటంట 5 సంవత్సరాలు రివ్యూ చేసిన తర్వాత డిస్కామ్ వారు చెప్పింది ఏంటంటే ఈ 5 సంవత్సరాల పాటు మేము పరిశీలిస్తే నష్టం వచ్చింది కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి రూపాయి 30-23 పైసలు చొప్పున ఈ 5 సంవత్సరాలకి ఎంత అయిందో నువ్వు కాల్చిన కరెంటుకి లెక్క కట్టి ఆ అమౌంట్ వసూలు చేస్తానట. ఇప్పుడు నేను బట్టలు కొట్టుకెళ్ళి ఒక సొక్కా కూడా కొనుక్కొస్తే 5 సంవత్సరాలు సిగ్గు పోవడం ఏదో అయిపోతుంది, ఎర్ర ఎత్తిపోతాడు. కానీ ఆ దుకాణంలో వచ్చి నాకు తిట్టలేదు, నాకు తిట్టలేదు కాబట్టి ఇవ్వాలి దానికేనా. హోటల్కి వెళ్ళి ఇడ్లీయో దోశ తినొచ్చిన తర్వాత ఆలోచన అమలు చేసే దాంట్లో వారి విధానం ఇంతకంటే ఘోరంగా ఉంది. ఒక రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తాను, నవరత్నాలు అమలు చేస్తాను, 200 యూనిట్ వరకు ఫ్రీ చేస్తామని చెప్పిన వాగ్దానం ఈరోజు ఏమైందని అడుగుతా ఉన్నాం. ఇంక ఇదే కాదట, ఇప్పుడు 6,250 కోట్లు రెడీగా ఉంది, మళ్ళీ ఆయన వడ్డిస్తాడు. మరి ఇది ఎక్కడ పద్ధతి, ఎక్కడ నేర్చుకున్నావు? విశాఖపట్నానికి వెన్నుముక, మన రాష్ట్రానికి వెన్నుముక స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉన్నాడు. సరైన పద్ధతి అని చెప్పి కొంచెం చేస్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. 25 రూపాయలు యూనిట్ 50 దాకా కూడా ఫ్రీ, ఇప్పుడు దాని మీద కూడా 2 రూపాయలు 50 పైసలు వేస్తాడు రేపు. మరి అక్కడే కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెల్ వాడతాం అందరం, సెల్ ఛార్జింగ్ అయిపోయినట్టు ఏం చేస్తున్నాం. మహావిశాఖలో 100కు పైగా మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బ్రిటిష్ పాలన నుంచి ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న ఏకైక ప్రభుత్వ పాఠశాల క్వీన్ మేరీ స్కూల్. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ అత్యంత భద్రత నడుమ విద్యార్థులకు విద్యను అందిస్తోంది. వంటౌన్లో అతి పురాతన ప్రభుత్వ పాఠశాల క్వీన్ మేరీ స్కూల్.
ఇది పాత పోస్టాఫీస్ ప్రాంతంలో బ్రిటిష్ పాలన నుంచి కొనసాగుతున్న ఏకైక ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పాఠశాల భవనం చాలా వరకు పాడైంది. అయినప్పటికీ పరిశుభ్ర వాతావరణంలో పిల్లలకు విద్యను బోధించడంలో దీనికిదే సాటి. కోవిడ్ రెండవ దశ తీవ్రత తగ్గిన అనంతరం గత నెల 16న ఈ పాఠశాల పునః ప్రారంభమైంది. అయితే చాలా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఇప్పటికీ కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఈ పాఠశాల యాజమాన్యం మాత్రం కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నో మాస్క్ నో ఎంట్రీ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తోంది. 10 నిమిషాలకొకసారి విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేలా శానిటైజర్, హ్యాండ్ లోషన్లను అందుబాటులో ఉంచింది. 3 పారిశుద్ధ్య కార్మికుల నిర్వహణలో మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ పద్మావతి యాక్ట్ న్యూస్కు తెలిపారు. నా పేరు పద్మావతి అండి. నేను గవర్నమెంట్ క్వీన్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. కోవిడ్ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఎంతో కష్టాలు పడ్డాము మేము. పిల్లలు స్కూల్కి రాక మేము చాలా క్లాస్ రూమ్స్ అన్నీ బోసిపోయాయి. ఈ కోవిడ్ తర్వాత మేము ఇప్పుడు 1 ఆగస్ట్ నుంచి స్కూల్ తెరిచాము. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, నో మాస్క్ నో ఎంట్రీ అని, ప్రతి పిల్లలు మాస్క్ వేసుకునేలాగా చూస్తున్నాము. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ వాడేలాగా చూస్తున్నాము. శానిటైజ్ తెచ్చుకుని 10 నిమిషాలకు ఒకసారి శానిటైజ్ చేసేలా చూస్తున్నాము. నెక్స్ట్ వాళ్ళు ప్రతి క్లాస్కి కూడా మేము హ్యాండ్ లోషన్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మేము జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుని చేతులు కడుక్కోమని, సబ్బెట్టు కడుక్కోమని చెప్పి చెప్తున్నాము. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాకు బాగా సహాయం చేస్తుందండి. మేము స్కావెంజర్స్ని ముగ్గురు పెట్టాము. వాళ్ళకి కెమికల్స్ కూడా, బాత్రూమ్ క్లీన్ చేయడానికి కెమికల్స్ కూడా గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ కూడా మేము చేస్తున్నాము. సో చేసి ఈ స్కూల్ ఇంత బాగా రన్ అవ్వడానికి కూడా ప్రభుత్వం కొంతవరకు కారణం అవుతుందండి. మేము అందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. హెచ్పిసిఎల్ భారీ విస్ఫోటనానికి 24 ఏళ్లైంది. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పారిశ్రామిక ప్రాంత సిఐటియు సంస్థ లేబర్ గేట్ ముందు ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక సిఐటియు నాయకులు పూడి పైడిరాజు మాట్లాడుతూ, ఈ పరిశ్రమలో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుండటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. 24 ఏళ్ల కింద జరిగిన విస్ఫోటనంలో 61 మంది చనిపోయారని, అలాగే ప్రాణభయంతో పరుగులు తీసిన మల్కాపురం వాసులు తొక్కిసలాటలో మరికొంతమంది చనిపోయారని గుర్తు చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 1997లో ఉదయం 5:30 గంటలకు భారీ ఎల్పిజి విస్ఫోటం అనేది జరిగింది. ఆ ఎల్పిజి విస్ఫోట ప్రమాదంలో 61 మంది కార్మికులు ప్రాణాలు త్యాగం చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు ప్రాణాలను గిప్పిట్లో పెట్టుకుని కొండలెక్కి పరుగులు తీసే పరిస్థితి అనేది ఏర్పడింది. ఆ ప్రమాదంలో 61 మంది ప్రాణాలు పోయాయి. అంతేకాదు, అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పరుగులు తీసే క్రమంలో పాముకాటు గురైన వాళ్ళు, తుప్పల్లోనూ డొంకల్లోనూ పరుగులు తీసిన వాళ్ళు, అలాగే బస్సులు దొరక్క ఆకలితో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి ప్రమాదాలకు నిలయం మన హెచ్పిసిఎల్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. హెచ్పిసిఎల్లో ప్రమాదాలను అరికట్టవలసిన బాధ్యత హెచ్పిసిఎల్ యాజమాన్యంపై ఉంది. తర్వాత కూలింగ్ టవర్ ప్రమాదం జరిగింది. ఆ కూలింగ్ టవర్ ప్రమాదం 23/8/2013లో మొత్తం ఉదయం 4:30 గంటలకి జరిగింది. అందులో 28 మంది ప్రాణాలు బలికొనడం జరిగింది. వర్కర్స్ యూనియన్ గా పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే స్థానికులు 75% ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కూడా ఎక్కడ అమలు చేయలేడు. ఈ ప్రమాదాలకు నిలవైనటువంటి హెచ్పిసిఎల్లో ప్రమాదాలను అరికట్టవలసిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఆ ప్రమాదాలను అరికట్టాలని ఈరోజు 24 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విస్ఫోట దినాన్ని నిరసన దినంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలని అరికట్టాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ఐద్వా గ్రేటర్ విశాఖ 7వ మహాసభలు కంచరపాలెం బొట్టా నరసింగరావు భవన్లో జరిగాయి.
ఈ మహాసభల్లో మహిళలు ఇంటా బయట ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐద్వార్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. నిర్భయ దిశ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ మహిళలపై వేధింపులు అకృత్యాలు ఆగకపోవడం దురదృష్టకరమన్నారు. అనునిత్యం ఏదో ఒకచోట మహిళలు హత్యలు అత్యాచారాలకు గురవుతుండటం బాధ కలిగిస్తోందన్నారు. ఇలాంటి అకృత్యాలను ప్రేరేపించే మద్యం మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత మహిళలు సొంత కాళ్ల మీద నిలబడేలా ప్రభుత్వాలు పునరావాస చర్యలు చేపట్టాలని కూడా కోరారు. ఈ సభలో ఐద్వా గ్రేటర్ విశాఖ కార్యదర్శి ప్రియాంక కూడా పాల్గొన్నారు. డి రమాదేవి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి, ఈరోజు విశాఖ నగర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ కాలంలో మహిళా సంఘం చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తూ వచ్చింది. అయితే మరింత ఎక్కువ మందిని ఉద్యమంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం నేటి పరిస్థితులు సృష్టించాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి సెకను కూడా మనం మహిళల మీద జరుగుతున్నటువంటి హింసని అత్యాచారాలని వేధింపుల్ని చూస్తూ ఉన్నాం. మనసు క్షోభిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మహిళా సంఘం ఒక కార్యక్రమం తీసుకున్నది. ఈరోజు ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో ఆ బాధిత మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడే పద్ధతుల్లో ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకోవడంలో అలక్ష్యం వహిస్తుంది. కాబట్టి బాధిత మహిళలందరినీ కూడా విజిట్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకు పునరావాసం కల్పించేటటువంటి దానికోసం, అలాగే నిందితుల్ని శిక్షించాలి అంటే ఈ కరోనా సమయమే కాదు, అంతకుముందు కూడా సుదీర్ఘకాలం విచారణ పడతా ఉన్నది. కానీ నిర్భయ చట్టం ప్రకారం 4 నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని, అసలు ఈ నేరాలే జరగనటువంటి దానికి అవసరమైనటువంటి చర్యలు మద్య నిషేధం కానీ, సెక్షువల్ వ్యాపారం కానీ, లేదు ఈరోజు గంజాయి లాంటి మత్తు పదార్థాలు కానీ, ఇలాంటి వాటన్నిటినీ నిరోధించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని నిరోధించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్యాచరణని రూపొందిస్తూ ఉన్నాం. దీనితో పాటు మహిళలకు సంబంధించి ఈరోజు ఉపాధి చాలా పెద్ద సమస్యగా మారింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచడమే కాదు, దానికోసం విస్తృతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మహిళా సంఘం చేపడతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మహిళా సంఘంలో మహిళలందరూ కూడా సభ్యులుగా చేరాలని, ఈ ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ మహాసభల్ని జయప్రదంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. స్టిక్కర్ మాయగాళ్లపై పోలీసులు కరడా ఝుళిపిస్తున్నారు. పోలీసులు జర్నలిస్టులు ఎంపీ ఎమ్మెల్యే ప్రభుత్వ స్టిక్కర్లు అతికించుకుని వ్యక్తిగత వాహనాల్లో యథేచ్ఛగా తిరుగుతున్న వారిపై నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జగదాంబ జంక్షన్లో పోలీస్ అధికారి ఎండీ ఖాదర్ బాషా పర్యవేక్షణలో సిబ్బంది వాహనదారులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ, అనధికారికంగా పోలీస్ జర్నలిస్ట్ ఎంపీ ఎమ్మెల్యే ప్రభుత్వ స్టిక్కర్లను వ్యక్తిగత వాహనాలపై అంటించుకుని తిరుగుతున్న వారిపై తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. అలాగే బ్లాక్ ఫిల్మ్ ధరించిన కార్లను తనిఖీ చేసి ఆ ఫిల్మ్ను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఓవర్లోడ్తో ప్రయాణించే వాహనాలతో పాటు సౌండ్ పొల్యూషన్కు కారణమైన వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్ సిటీలో గత వారం నుండి కూడా ఈ పోలీస్ స్టిక్కర్స్, అనాథరైజ్డ్ పోలీస్ స్టిక్కర్స్, అలాగే ఈ ఓవర్లోడ్ వెహికల్స్ మీద ఆటోలో ఓవర్లోడ్, ఎవరైతే ఈ సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ని యూజ్ చేస్తున్నారో, ఇలా వీటన్నిటి మీద కూడా డ్రైవ్ నడుస్తుందండి. బ్లాక్ షేడ్ వెహికల్స్ అంటే కార్లు, ఫోర్ వీలర్స్కి పూర్తిగా అద్దాలన్నీ లోపల మనిషి కనబడని విధంగా ఏదైతే కార్లు వెహికల్స్ ఉన్నాయో వాటి మీద డ్రైవ్ అనేది చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి. దీని ద్వారా ప్రజల్లోని అవేర్నెస్ తీసుకొచ్చి కొంతవరకైనా సరే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని కొంచెం ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించే విధంగా మేము అవేర్నెస్ కలిగిస్తున్నాం. అలాగే ఈ క్రైమ్ రేట్ పర్పస్ తగ్గించడం కోసం ఏవైతే ఫోర్ వీలర్స్ ఉన్నాయో దానికి బ్లాక్ షేడ్ గ్లాసెస్ పెట్టుకొని చాలామంది వెళ్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిధి కన్నా దాటి వాళ్ళు బ్లాక్ గ్లాసెస్ అనేది వాడడం జరుగుతుంది. వాటి మీద కూడా ఫైన్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని డ్రైవ్ ప్రకారంగా మా సిటీ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా ఆ షేడ్ ఏదైతే గ్లాస్ ఉన్నాయో వాటన్నిటి రిమూవ్ చేయించడం, స్టిక్కర్స్ని కూడా రిమూవ్ చేయించడం జరుగుతుంది. దీనికి ప్రజలు ముందుగానే గ్రహించి దీనికి స్పందించి తగు ట్రాఫిక్ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాం.
జనావాసాల నడుమ రిలయన్స్ సంస్థ టవర్ను నిర్మించవద్దని సావిత్రి నగర్ కాలనీ వాసులు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే టవర్ నిర్మాణ స్థలానికి చేరుకుని పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకే టవర్ల నిర్మాణాలు చేపట్టాలని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించారు. టవర్ నిర్మాణానికి సహకరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. హుదూద్ కాలనీ వద్ద ఒక సెల్ టవర్ నూతనంగా నిర్మింపబడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా నివాసాలు ఉండేటువంటి స్థలం, ఇటువంటి స్థలంలో సెల్ టవర్ వస్తే ఆరోగ్యపరంగా రేడియేషన్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల ఆరోగ్యం పరంగా అందరం కూడా ఇబ్బందులు పడతాం అనేటువంటి ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలోనే కూడా ఉంది. అయితే గతంలో 2-3 సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా మరి రిలయన్స్ వాళ్ళు కూడా ఆకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నటువంటి తరుణంలో నేనే ఈరోజు నేరుగా ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకోవడం జరిగింది. మరి గౌరవ జడ్సీ గారు, అదేవిధంగా ఏసీపీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా మా వార్డు ఇన్ఛార్జ్ మింటు మహేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఎల్వి నాయుడు గారు అందరూ రావడం జరిగింది. అయితే ఒక్కటి మేము చెప్తున్నాం, ఎప్పుడైనా సరే అభివృద్ధికి లేదంటే పారిశ్రామిక రంగం అభివృద్ధికి కానీ మిగతా వాటికి మేము వ్యతిరేకం కాదు, కానీ అది ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటే మాత్రం అది ఎంత పెద్దవారైనా సరే మేము ఉపేక్షించేటువంటి పరిస్థితులు వాళ్ళు. అందులో భాగంగా వాళ్ళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ వ్యతిరేకత కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి అక్కడ మళ్ళీ ఇప్పుడే జడ్సీ గారికి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ రీఇన్స్పెక్ట్ చేసి మరి గతంలో ఉన్నటువంటి జడ్సీ కానీ అప్పుడు ఉన్నటువంటి ఏసీపీ గారు కానీ మరి ఏ విధంగా ఎన్ఓసీ ఇచ్చారనేటువంటి తెలియదు. మళ్ళీ రీఇన్స్పెక్ట్ చేసి అవసరమైతే ఎన్ఓసీ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ ఈ టవర్ అనేటువంటిది లేకుండా ఎక్కడ దూర ప్రాంతంలో కొండ మీద ఎక్కడో మూలన ఎక్కడో పెట్టుకోమని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖను పర్యాటక ఖిల్లాగా అభివృద్ధి చేస్తాం. మహాబౌద్ధ స్థూపం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. కొనసాగుతున్న అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు దీక్షలు. సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ టీయూసీ. టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో మూతపడ్డ జీవీఎంసీ దుకాణాలు పరిశీలించిన 5-man కమిటీ. నడుపూరు సంకటమోచన గణపతి ఆలయాన్ని దర్శించిన మేయర్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ప్రత్యేక పూజలు. ట్రూ అప్ విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి, సిపిఎం డిమాండ్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.